చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం, తెలుగుదేశం పార్టీ పేదల పక్షం. దిస్ నరమంత్రపు సిరి సంపాదించిన నరమంత్రపు సిరి, పుట్టుకతో ధనవంతుడు కాదు అతను, నరమంత్రపు సిరి. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి ద్వారా వచ్చిన ధనం ఇది, అంతకుముందు లేదు ధనం ఇది. సరైన కారు కూడా లేదు ఆయన, అరేం తెలియదేమో, ఓల్డ్ అంబాసిడర్లో తిరిగేవారు ఆయన. ఆయన ఈ రోజున విమానాలు హెలికాప్టర్లు కొనుక్కొని 29 ఎకరాల్లో ఎల్లంకలో హెలికాప్టర్ ఆయన ఇంట్లోనే దిగి వెళ్ళిపోతాడంట. ఆయన 270 మంది గార్డ్స్ బెంగళూరులో ఆయన ఇంటిని కాపలా కాస్తారట. మీరా పెత్తందారులు, పేదవాడి పక్షాన నిలబడిన చంద్రబాబు గారా? సమాధానం చెప్పండి. పెత్తందారులకు రిప్రజెంటేటివ్ మీరు. రేపు ఆశ్చర్యపోకర్లా, అంబానీ అంతా సంపాదించిన అంబానీ మీరు వెనక్కనిట్టు ముందుకెళ్తారు ధనికుడిగా. తెలిసినా వండారు, కొద్ది సంవత్సరాలను వినబోతాం మేము. టాటాలను వెనకనెట్టేశారు మీరు, ఆదాయాన్ని మీ గుప్పట్లో పెట్టుకున్నారు. సమ్డే యూ విల్ పుష్ హిమ్ బ్యాక్. ముఖ్యమంత్రిగా అత్యంత ధనవంతులు ఈ రోజున ఆన్ రికార్డ్. రేపు రికార్డెడ్గానే భారతదేశంలోనే అత్యంత ధనవంతులుగా మారబోతున్నారు. కిక్ బ్యాకింగ్ అదానీస్, అంబానీస్, టాటాస్, ప్రేమ్జీ, ప్రోస్, అందరినీ కూడా కిక్ బ్యాక్ చేసి మీరు రాబోతున్నారు. మీరు పెత్తందారుల రిప్రజెంటేటివ్. పెత్తందారులకి మీరు ఒత్తాసు పలకపోతున్నారు. పేదల మీ ఇంటి గేటు కూడా తాకలేరు. పేద వర్గాల ప్రజలు మీ ఇంటి గేటు కూడా తాగే అర్హత లేదు. రాణిస్తావా నువ్వు? బెంగళూరులో బంగ్లాకు పేదవాడిని రాణిస్తావా? నీ తాడేపల్లి బంగ్లాకు పేదవాడు వస్తారా? మంత్రి ఫ్రెండ్నే నువ్వు రానివ్వలేదు ఫోటో దిగటానికి. మంత్రి, ఆ మంత్రి పేరు చెబితే సిగ్గుచేటు, మహా చొక్కాయి పూ దొరుకుతాడు ఆ మంత్రి. పేదలు పేదల పక్షమా? నీ లోటస్ పాండ్లు ఎవరైనా పేదవాడు ఎప్పుడైనా అడుగు పెట్టాడా హైదరాబాద్లో? నీ కడప బంగ్లాలో ఎవరైనా పేదవాడు అడుగు పెట్టాడా? నీ బెంగళూర్ మంత్రి బంగ్లా, మంత్రి బిల్డింగ్లో ఒక పేదవాడు అడుగు పెట్టే బిల్డింగ్ అది? పులివెందుల బిల్డింగ్, యువర్ ఎస్టేట్ ఏంటో వాళ్ళది, ఎస్టేట్ ఇడుపులు పోయే బిల్డింగ్, పేదవాడు అడుగుపెట్టేవన్నీ? మీరు పేదల పక్షం మాయ చేస్తారా? రాష్ట్ర ప్రజలారా, మీ అందరికీ నమస్కారం చేసి చెబుతున్నా, విఘ్నతతో ఆలోచించాలి. దిస్ మ్యాన్ ఈజ్ రిప్రజెంటేటింగ్ రిచ్, రిచ్ పీపుల్కి. నూట ఏది 143,000 రూపాయలు చెప్పులు ఏంటండి? ఏమో నేను చూడకూడదు, సారీ నేను చూడకూడదు వాళ్ళు ఆ చెప్పులు. నేను ఇంతవరకు నేను చాలా కాలం ఉద్యోగం చేసుకున్నాను, ఎప్పుడు ఆ బాటా చెప్పులు 999 రూపాయలు హయ్యెస్ట్ చెప్పులు నేను కొన్నది. మీరెలా 143? ఏమి ఉద్యోగం చేశారు సార్? ఏ ఉద్యోగం చేశారు? వరియన్ ఆఫీసర్ ఉంది గవర్నమెంట్, వాడు కాయ కష్టం చేశారా? ఇటు ఇటుగా పేర్చి సంపాదించారా? ఏం పేరు సంపాదించారు సార్? మరి మా వాళ్ళని అమాయకులు చేసి నీ ఇష్టం వచ్చిన మాయ మాటలు చెప్పి ఓట్లు దండుకుంటున్నారు, ఇక సాగవు మీ ఆటలు. మా వాళ్ళందరికీ, మా మాలమాదికలకి మీ మాయ మాటలు పూర్తిగా తెలిసిపోయింది. మీ గ్రామాలు చల్లవిక జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే చంద్రబాబు గారు పెట్టిన 27 సంక్షేమ పథకాల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తీసి మా దళితులకి కాకుండా చేశారో ఆనాడే మీ పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే వాడు పనికిరాని వాడు అద్దట ఎమ్మెల్సీ అనంతబాబు మా దళితుడైన సుబ్రహ్మణ్యం అతని డ్రైవర్ని చంపి ఆ శవాన్ని తెచ్చి డోర్ డెలివరీ చేసి అతని భార్య ముందు పడేసి, బతికుంటే నీ మగుడు, నీ బతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళు, చస్తే శ్మశానానికి తీసుకెళ్ళని ఆ పొగరబోతు ఎమ్మెల్సీ, నీ బంటు, నీ శిష్యుడు, నీ ప్రేమపాత్రుడు, నీ తమ్ముడు లాంటి వాడు శవాన్ని అక్కడ పడేస్తే, ఎప్పుడైతే ఆ వ్యధవుని సపోర్ట్ చేశారో, ఆ హంతకుణ్ణి సపోర్ట్ చేశారో, ఆ రోజే మాలమాదలు దూరం అయిపోయారు. నీ మనస్తత్వం తెలిసిందని చెప్పుకొని నేను తెలియజేస్తున్నా.